హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 24 బెల్స్. మే అచ్యుత్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ బీమా పథకంలో కొత్తగా మార్పులు చేర్పులు చేసి నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్గా ప్రారంభించారు. అంటే జూలై 1, 2021 అనగా ఈరోజు దారిద్ర్యకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే విధంగా ఈ పథకంలో కొత్త మార్పులు చేశారు. కుటుంబ యజమాని సహజమరణం పొందిన, ప్రమాదవశాత్తు మరణించిన పరిహారం అందేలా వైఎస్ఆర్ బీమా పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. కొత్త మార్గదర్శకాలతో ప్రారంభించే ఈ పథకంలో కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే బీమా పరిహారాన్ని ఇక నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకంలో మార్పులు తెచ్చారు. గతంలో పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 750 కోట్ల రూపాయలు కేటాయించింది. గత 2 సంవత్సరాల్లో 1,307 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. 130 కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా లబ్ధి వనకూడనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు సహజంగా మరణిస్తే 100,000 రూపాయలు బీమా పరిహారాన్ని నేరుగా ప్రభుత్వమే కుటుంబానికి చెల్లించనుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే 500,000 రూపాయలు పరిహారంగా కుటుంబానికి చెల్లిస్తారు. ప్రమాదవశాత్తు మరణించినా కూడా 500,000 రూపాయలు పరిహారం చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోస్తుంది. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 132 కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత బీమా రక్షణ కల్పించడానికి ఈ పథకం ద్వారా పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి 1,133 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. నెల రోజుల్లో పరిహారం సొమ్ము అందించే విధంగా ఈ పథకంలో కొత్త మార్పులు తెచ్చారు. దీనికోసం ఒక అధికారిని కూడా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో వెల్లడి చేసింది. సో ఫ్రెండ్స్, ఈ బీమా పథకం ద్వారా లబ్ధి పొందే విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే 1-55-2-14 టోల్ ఫ్రీ నెంబర్ కూడా దీనికి ఏర్పాటు చేశారు. దీని ద్వారా వైఎస్ఆర్ బీమా పథకం లబ్ధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ బీమా నూతన మార్గదర్శకాలతో కూడిన బీమా పథకం ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.